భార్యాభర్తల బంధం. భార్య అనే హక్కుతో కాకుండా మీ భార్య మనసుని నేనున్నాను అని నమ్మకంతో పలకరించి చూడండి. చిన్నపాటి సంతోషం నుండి మనసుకు బాధించే సున్నిత విషయాల వరకు ఏది దాచకుండా మీ భార్య మీతోనే పంచుకుంటుంది. మీ దగ్గర ఓదార్పు పొందుతుంది. తన గుండెల్లో భారాన్ని అద్దం చేసుకునే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అని ఎదురు చూసే అవసరం తనకు రానివ్వకుండా తన మనసులోని విషయాలు మీతోనే పంచుకునే అవకాశం తనకివ్వండి. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. ఇరుగు పొరుగు మాటలు మీరు అస్సలు వినకండి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానివ్వకండి. భార్యాభర్తల సంబంధం అంటే మూడు ముళ్ళు వేసి మూడు రాత్రులు గడపడం కాదు. పట్టుకున్న చేతిని వదలకుండా జీవితాంతం ఒకరికొకరు తోడుండటం. ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా నీకు నేనున్నాను అనే భరోసాని ఇవ్వడం. మగాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి, కానీ ఆడదానికి మాత్రం భర్తే ప్రపంచం. ఆ ఉన్న ఒక్క ప్రపంచంలో కూడా తను సంతోషంగా లేకపోతే ఆ అమ్మాయి నరకంలో పడినట్టే. స్త్రీ వజ్రం లాంటిది, విలువ తెలిసిన వాడికిస్తే కిరీటంలో పెట్టుకొని నెత్తిన పెట్టుకుంటాడు, విలువ తెలియని వాడికిస్తే రంగురాయి అనుకొని వీధిలో పడేస్తాడు. నీకు ఎంతమంది బంధువులు స్నేహితులైనా ఉండొచ్చు, కానీ వారెవ్వరూ నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు ఒక భార్య తప్ప. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ పరిస్థితులకు అనుకూలంగా నడుచుకుంటూ ఒకరికొకరు నిందించుకోవడం మానేసి ప్రేమించుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం. భార్య దృష్టిలో ఎప్పుడు భర్త ఒక మెట్టు పైనే ఉండాలి, అలాగే భర్త దృష్టిలో భార్య కూడా ఒక మెట్టు పైనే ఉండాలి. అలా భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు వారే వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ ఆనందంగా ఉండాలి. ఒకరు నిన్ను నమ్మి తన చేతిని నీకు అందించి నీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారంటే అది నీ వెనుక ఉన్న ఆస్తిని అంతస్తుని చూసి కాదు, నీ మీద నమ్మకంతో. తనని గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకునే మనసుంటే చాలు. భార్య తప్పు చేసినా చెయ్యకపోయినా భర్త మాత్రం అమ్మకే మద్దతిస్తాడు. అత్తగారు మాత్రం అన్ని విషయాల్లో కూతురికి ఓ న్యాయం, కోడలికి ఇంకో న్యాయం అన్నట్టు సవరిస్తుంది. ఆడబిడ్డ నేను ఒక ఇంటి కోడల్ని అనే సంగతి మర్చిపోయి శత్రువులా చూస్తారు. ఇది అన్యాయం అని ఏ భర్త భార్య తరపున మాట్లాడరు. మీకోసం పుట్టింట్లో సుఖ సంతోషాలని వదులుకొని భర్త తోడుంటాడనే నమ్మకంతో మీ జీవితంలో అడుగుపెట్టిన భార్యను దయచేసి అర్థం చేసుకోండి. పెళ్ళి ఎంత గొప్పగా చేసుకున్నది ముఖ్యం కాదు, నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాం అనేదే నిజమైన గొప్పతనం. ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ తన కళ్ళ ముందే తన మనసులో ఉన్నవాడు ఇంకొకరి గురించి ఆలోచిస్తూ ఇంకొకరితో ఉండడం మాత్రం భరించలేదు. మీ భార్యను ఒక పసిపిల్లలా చూసుకోండి. నీ చివరి దశలో ఒక తల్లిలా చూసుకునేది తానే అన్న విషయాన్ని మర్చిపోకండి. భార్య నవ్వుతూ ఉండాలి, భర్త నవ్విస్తూ ఉండాలి, అప్పుడే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతి ఆడపిల్ల తనకు బాధ కలిగితే అమ్మా అంటుంది, అదే బాధ భర్తకు కలిగితే దేవుడా అంటుంది. తన కోసం దేవుణ్ణి అడగదు, అదే భర్త కోసమైతే ఎవరిని ఎదిరించడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఆడపిల్లకి గౌరవించండి, భార్యని ప్రేమించండి. లోకంలో ప్రియురాల్ని నమ్మి మోసపోయిన మగవాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రేమించే పెళ్ళం మాట విని చెడిపోయిన మగవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు. అన్యోన్య దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండడం కాదు,
ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండడం, భార్య అలక తీర్చే భర్త, భర్త అలసట అద్దం చేసుకునే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అద్దం చేసుకొని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. జీవితాంతం తన సర్వస్వాన్ని మీ కోసం దారపోసేది కేవలం మీ భార్య మాత్రమే. వెలకట్టలేని ప్రేమకు మీరు ఇవ్వగలిగేది తన కంట కన్నీరు రాకుండా చూసుకోవడమే. ప్రేమకు మీరు మీ భార్యను ప్రేమించండి, గౌరవించండి. నువ్వు అలిగావని నేను అలిగితే ఆ బంధం నిలబడదు. బంధం నిలబడాలంటే బాధ భరించాలి, బతిమాడాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది. నువ్వు ఎంత ఏడిపించినా, నువ్వు తన్నినా, కొట్టినా, తిట్టినా సరే తను వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ ఒంటరి అవుతావో అని, నీ మీద ఉన్న ప్రేమ నువ్వు మారుతావు అని తనకి నమ్మకం. భార్యను అర్థం చేసుకోండి చాలు, జీవితం చాలా బాగుంటుంది. భార్య విలువ భార్యకిచ్చేద్దాం. భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలోనే పోతారు. భార్యకి భర్త శాశ్వతం, భర్తకి భార్య శాశ్వతం. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది. నిన్ను కన్న తల్లిదండ్రులు నీతో కడవరకు ఉండరు. నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకు ఉండరు. నువ్వు తాళి కట్టిన నీ భార్య మాత్రం నీతోనే ఉంటుంది. దేవుడు మనుషుల్లో ఉండడు, కాబట్టి తల్లినిచ్చాడు. ఆ తల్లి సదా కొడుకులతో ఉండలేదు, కావున భార్యనిచ్చాడు. ఆ భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే, అనగా దేవుళ్ళోని దైవత్వం, తల్లిలోని మాతృత్వం, ప్రేమలోని అమరత్వం భార్యలో చూసుకోవచ్చు అని అర్థం. జన్మనించేవారు చివరి వరకు తోడుండలేరు. తోబుట్టులు ప్రేమలు ఇంతవరకే శాశ్వతం. మిత్రులు ఆపదస్తం అవుతారేమో కానీ అన్నీ కాలేరు. సంతానం మన ముసల్తనం వరకే ప్రయాణం. సమాజం వెక్కిరింపుల వరకే. చివరి వరకు చితిమంటల్లో నీకు తోడు నిలిచేది నిజమైన దాంపత్యం. భర్త అంటే నాన్నని మర్పించేలా ఉండాలి. భార్య అంటే అమ్మ ప్రేమని గుర్తు చేయాలి. ఉన్నాం అంటే ఉన్నాం అనిపించుకోవడం బంధం కాదు, లేకున్నా ఉన్నారు అని కనిపించటమే బంధం. కొన్ని మనసులు ఎదురుచూపుల్లోనే. కనులు మూస్తే గుండెల్లో మెదలాలి, కనులు తెరిస్తే రూపంలో కదలాలి. ఆ బంధమే నిజమైన భార్యాభర్తల బంధం. కన్నవారు, కావాల్సిన వారు నిన్ను వదిలేసినా, నువ్వు తాళి కట్టిన అద్దాంగి, నువ్వు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పుడూ ఒంటరిని చెయ్యవు. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో ఏడడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితిలో అయినా. తన భర్త ఆదాయం ఖర్చును గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చును తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. నీకెంత అదృష్టం కలిసి వచ్చినా, నువ్వు ఎంత కష్టం చేసేవాడివైనా, నీ భార్య సహకారం లేందే నువ్వు రంగంలోనూ రాణించలేవు. భార్య చేసే త్యాగాలు ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమను ఎవ్వరూ పంచలేరు. భార్య చేసే కష్టం ఎవ్వరూ చేయలేరు. ఏదీ ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బతికేదే భార్య. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ. మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.
నీకోసం ఎదురుచూసే మనిషిని ఒక గంట ఒక పూట ఒక రోజు నిర్లక్ష్యం చెయ్యి. తప్పు లేదు, కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరంగా వెళ్ళిపోతారు. బంధం అనేది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సరిచేయాలే, కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువనిస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధువులకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. మూడు ముళ్ళ బంధానికి కట్టుబడి జీవితాంతం నిన్ను ప్రేమించేదే భార్య. అలాంటిది భార్యను ఆనంద పెట్టకపోయినా పర్వాలేదు, కానీ బాధ పెట్టకండి. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తను తెచ్చే ఆశాశ్వతాల కోసం ఎదురు చూస్తుందో, అప్పటి నుండే భార్య భర్తను బాధ్యతగా కాకుండా భారంగా భావించే ఆస్కారం ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.